పోలీస్ కథలు ఇంకా చాలా విని ఇంకొద్దు ఇప్పుడు మరి మరీ పుష్ చేయకూడదు, పోలీస్ కథ చేస్తాను కూర్చోకూడదు ఇంకా ఇవన్నీ ఎక్కట్లా. ఎన్ని పోలీస్ కథలు విన్నా అన్నీ కొంచెం బాగా సిమిలర్గా ఉన్నాయన్నమాట. సో ఇంకో లేదు, కొన్ని రోజులు గ్యాప్ వద్దాం, ఫ్రెష్ అయిన తర్వాత చూద్దాం అనుకున్న టైంలో ఈయన వచ్చారు. ఈయన వచ్చి పోలీస్ కథ ఉంది లేదు నాకు చెప్పి, స్క్రిప్ట్ ఉంది పోలీస్ కథ అంటే మెంటలీ ప్రిపేర్ అయిపోయాను. అసలు వినకూడదు అనుకున్నాను, సో మొత్తం వినేసిన తర్వాత లేదండి పోలీస్ కథలు వద్దనుకున్నా వేరే ఏదైనా ఉంటే చూద్దామని చెప్పేసి ఆ మైండ్ సెట్లో కూర్చుని విన్నది అది. సో వద్దు అనుకుని ఆల్రెడీ మెంటలీ ప్రిపేర్డ్ అయిపోయి ఒక ఆన్సర్తో కూర్చుని విన్న కథ కూడా అంత నచ్చిందంటే దట్ వాజ్ మై ఎక్సైట్మెంట్. అండ్ అయిన తర్వాత నడిగాయి, అంటే ఒక కథ నరేట్ చేస్తున్నప్పుడే అంత ఎమోషన్ ఫీల్ అవటం కానీ అతను అంత కనెక్ట్ అవ్వటం కానీ చాలా తక్కువ జరుగుతుంది. అంటే ఏదో సోల్ ఉంది కథలో, మీరు ఎలా పట్టారండి ఆ సోల్ అంటే, దెన్ హీ టోల్డ్ మీ ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ వల్ల చాలా నిజంగా పోలీస్ ఆఫీసర్ని చూసి ఇన్స్పైర్ అయ్యారని. సో వాళ్ళ గురించి చదివితే అసలు అలాంటి వాళ్ళు కూడా ఉంటారా అనిపించింది. అంటే మన బయట నుంచి చూస్తే అందరు పోలీస్ ఆఫీసర్స్, వాళ్ళు కూడా పోలీస్ ఆఫీసర్స్ లాగానే ఉంటారు, కానీ వాళ్ళ కథ, వాళ్ళ వెనకున్న కథ అసలు అంత ఇన్స్పైరింగ్ అంత ఎక్సైటింగ్గా ఉంది, అంత ఎమోషన్ బేస్ చేసుకుని. అంటే మామూలు పోలీస్ ఆఫీసర్స్ కానీ వాళ్ళని చూస్తే ఇంకా ఎక్కువ రెస్పెక్ట్ వస్తుంది మనకి. అండ్ సేమ్ థింగ్ విత్ ద ఫిల్మ్, సినిమా గురించి అడిగినప్పుడు కూడా చాలా పోలీస్ కథలు చూసాం ఇది కూడా అదేనా అంటే, చాలా పోలీస్ ఆఫీసర్స్ని చూస్తాం కానీ వాళ్ళు వేరు. సో ఇది కూడా ఈ కథ వాళ్ళని బేస్ చేసుకుని చేసింది కాబట్టి హీఈస్ అ వెరీ డిఫరెంట్ పోలీస్ ఆఫీసర్ అని ఒక వేరే ఎమోషన్ ఉంటుంది దీని వెనకాల. సో దట్స్ వాట్ ఐ లైక్.